లోని కృష్ణా గుంటూరు జిల్లాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక వరద బాధితులు అల్లాడుతుంటే ఈ సమయంలో కూడా దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. విజయవాడ ముంపు ప్రాంత ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కాదు, తాగడానికి నీళ్లు కూడా దొరక్క అల్లాడుతున్నారు. కరెంటు సరఫరా నిలిచిపోయింది, నిత్యావసరాలు తడిసిపోయాయి, పసిపిల్లలకు పాలు కూడా దొరక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు, మానవత్వం మరిచి వ్యాపారాలు చేస్తున్నారు. ఫుడ్, మంచినీళ్లు, పాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 35 రూపాయల అర లీటర్ పాల ప్యాకెట్ ను 100 రూపాయలకు అమ్ముతున్నారు. కూరగాయలను కూడా రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారు. కిలో బియ్యం 100 రూపాయలకు పైగా అమ్ముతున్నారు. బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో విజయవాడలోని భవానీపురం, చిట్టినగర్, వన్ టౌన్, సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట ప్రాంతాలు నీటమురిగాయి. 3 రోజుల నుంచి జలదిగ్బంధంలోనే ఉన్నారు కాలనీవాసులు. కాస్తంత వరద తగ్గుముఖం పట్టడంతో నిత్యావసరాల కోసం బయటకొస్తున్నారు. దీంతో ధరలను అమాంతం పెంచేశారు వ్యాపారులు. ఆఖరికి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. గంట ఛార్జింగ్ పెట్టి 50 రూపాయలు దండుకుంటున్నారు. వరద బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీ చేస్తున్నారు వ్యాపారులు. ప్రశ్నిస్తే తాము కష్టపడి తెస్తున్నామని, ధరలు గిట్టుబాటు కావద్దా అంటూ వాదిస్తున్నారు. ఇక కొన్ని చోట్ల పడవల వద్ద కూడా నిలువు దోపిడీనే. వరద ముంపు ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు పడవల్లో వెళ్లేందుకు కూడా భారీగా వసూలు చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు. 1000 నుంచి 1500 రూపాయల వరకు డబ్బులు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు వరద బాధితులు. రోడ్లలో మోకాళ్ల లోతు వరకు నీళ్లుండటంతో ప్రధాన రహదారులకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్లు పడవల ద్వారానే ప్రయాణించాల్సిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో 2000 నుంచి 5000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు బాధితులు. విజయవాడలో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూర్చునే జాగలేక, తాగేందుకు నీళ్లు, తినేందుకు పట్టెడన్నం లేక అవస్థలు పడుతున్నారు. తమకు కనీసం ఆహారం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలకు కనీసం పాలు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. విజయవాడలో వరద బాధితుల అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు.